Hi students, welcome to Bhaskar's Biology. This video, intermediate first year zoology point of view, gunshot question 100% to pass out and takku questions aithe manaku cheppan chaala comments raavadam jarugutundi. Dani base chesukoni ee video manam discuss cheyadam jarugutundi. Video manam ekkada skip cheyakunda last varaku chudandi. Nachithe like cheyandi, mee friends ki kuda share cheyandi. Ee video chusina sare kana channel ki subscribe chesukovali, subscribe chesukondi. Adhe vidhanga bell icon lo all option activate chesukoni chesina prati video kuda meeku notification raavadam jarugutundi. सो फस्ट आप 100% पास अवे मैं 15 क्वेश्चन अभी इव जी सो 15 क्वेश्चन मुझे 100% फॉलो अवि 15 क्वेश्चन कंप्लीट तरह रिमेनिंग इक पकन 10 क्वेश्चन राशा 25 क्वेश्चन मतलब सो 25 क्वेश्चन फोकस सो एंटा क्वेश्चन मन चलते पास अवतारे फस्ट आफ आल मन टारगेट इपूर पास अवान मुझे 8 मार्क्स में मन टारगेट उ सो 8 मार्क्स 2 क्वेश्चन अंत 2 क्वेश्चन 19-20 अवच्छ सो 2 क्वेश्चन अटेम्प्ट चलें 3 ఇస్తార 3 లోను మీ 2 అటెంప్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం చూడండి 6th చాప్టర్ నుంచి అదే మన 7th చాప్టర్ రెండు చాప్టర్ నుంచి కూడా మనకి ఎస్ఎస్ రావచ్చు సో 6th చాప్టర్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఇందులో 5 ఎస్ఎస్ ఉంటాయి ఈ 5 ఎస్ఎస్ 100% చదవాలి ఎందుకంటే మనం ఒక ఎస్ఎస్ స్కిప్ చేస్తున్నాం వదిలేస్తున్నాం కాబట్టి అంటే 8th చాప్టర్ ని మనం 8th యూనిట్ ని మనం వదిలేస్తున్నాం కాబట్టి రిమైనింగ్ రెండు యూనిట్స్ 6th యూనిట్ 7th రెండు యూనిట్స్ కూడా మీరు 100% అందులోనే క్వశ్చన్స్ చదవాలి మరి ఏం క్వశ్చన్స్ అంటే ఫస్ట్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ Explain the structure and life cycle of ant amoeba histolytica. అంటే ant amoeba histolytica నిర్మాణం జీవ చక్రం వివరించండి ఒక క్వశ్చన్. Next describe the life cycle of plasmodium vivax in man. అంటే మానవుల్లో plasmodium vivax జీవ చక్రం ఒకటి. అలాగే describe the life cycle of plasmodium vivax in mosquito. సో దోమలో plasmodium vivax జీవ చక్రం ఒకటి. అలాగే fourth క్వశ్చన్ describe the structure and life cycle of Ascaris lumbricoides. సో Ascaris lumbricoides నిర్మాణం జీవ చక్రం వివరించండి. దీని తర్వాత 5th క్వశ్చన్ డిస్క్రైబ్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ ఉక్రేరియా బ్రాంక్రాఫ్టీ సో ఉక్రేరియా బ్రాంక్రాఫ్టీ జీవ చక్రాన్ని వివరించండి ఈ 5 ఎస్సే చదువుకుంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఒక ఎస్సే 100% మీరు అటెంప్ట్ చేయగలుగుతారు కాబట్టి 5 ఎస్సేలు 100% చదవండి ఈ ఎస్సే సంబంధించి ప్రతి వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది సో ఆ ఎస్సే మీరు టైప్ చేయండి యాంటమిస్టలైజ్ ది లైఫ్ సైకిల్ ని టైప్ చేసి చివరి బాస్కస్ బైల్ని టైప్ చేస్తే మన వీడియో వస్తుంది సో చూడండి సో అర్థమవకపోతే లేదు అర్థమైతే ప్రాబ్లం ఏ లేదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అలాగే 7th చాప్టర్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ 3 ఎస్సేస్ ఉన్నాయి ఈ 3 ఎస్సేస్ కూడా అంటే లాస్ట్ ఇయర్ డిలీటెడ్ ఈ ఇయర్ ఉంది కాబట్టి కాక్రోచ్ నుంచి కూడా ఈ ఒక ఎస్సే క్వశ్చన్ రావచ్చు కాబట్టి డిస్క్రైబ్ ద డైజెస్టివ్ సిస్టం ఆఫ్ కాక్రోచ్ సో కాక్రోచ్ తాలూకా డైజెస్ట్ సిస్టం అదే మనకి డిస్క్రైబ్ ద తెలిమిడికొసరికి బొద్దింక జీర్ణ వ్యవస్థ భాగవిధిని పరిశీలించి వివరించండి సెకండ్ 7th క్వశ్చన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ద బ్లడ్ సర్క్యులేషన్ సిస్టం ఆఫ్ పెరిప్లానెట అంటే పెరిప్లానెట రక్త ప్రసరణ వ్యవస్థ అంటే పెరిప్లానెట అంటే మనం కాక్రోచ్ కాక్రోచ్ తాలూక బ్లడ్ సర్కులేషన్ సిస్టం కూడా జరిగింది నెక్స్ట్ 8th వస్తే డిస్క్రైబ్ ద రెస్పిరేటరీ సిస్టం ఆఫ్ కాక్రోచ్ బొద్దింక శ్వాస వ్యవస్థ ఈ మూడు ఎస్సే చదువుకుంటే పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఒక ఎస్సే రావచ్చు దీంతో పాటు మనకి ఏంటంటే చాలా మంది రిప్రొడక్టివ్ సిస్టం కూడా ఉంటుందంటే అది కూడా ఉంటుంది ఒకసారి చూసుకుని అవ్వకూడదు సో ఏదైనా మూడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ 3 నుంచి ఏదో ఒకటి అయితే పబ్లిక్ ఎగ్జామ్స్ లో కంపల్సరీగా రావచ్చు ఇది ఇవలాగా మొత్తం టోటల్ గా ఉన్నటువంటి 8 క్వశ్చన్స్ చదువుకుంటే పబ్లిక్ ఎగ్జామ్స్ లో 2 ఎస్సే క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు కాబట్టి 8 మీద ఫోకస్ చేయండి 100% చదవండి ప్రతి దానికి డయాగ్రామ్ ఉంటుంది ఈ ఎస్సేస్ అన్నిటికీ ప్రతి దానికి డయాగ్రామ్స్ కూడా 100% ఇంపార్టెంట్ ఎందుకంటే కొన్నిటి చూడండి యాంటమోబాకి స్ట్రక్చర్ అడిగాడు లైఫ్ సైకిల్ అంటే స్ట్రక్చర్ డయాగ్రామ్స్ వేయాలి లైఫ్ సైకిల్ డయాగ్రామ్ వేయాలి గుర్తుపెట్టుకోవాలి అలాగే స్ట్రక్చర్ లైఫ్ సైకిల్ దేనికి అడిగారు మన ఆస్కారిస్ అడిగారు స్ట్రక్చర్ డయాగ్రామ్ వేయాలి నెక్స్ట్ లైఫ్ సైకిల్ డయాగ్రామ్ కూడా వేయాలి ఇలాగా రిమైనింగ్ వాటికి లైఫ్ సైకిల్ డయాగ్రామ్స్ ఉంటాయి కాబట్టి లైక్ డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్ 3 మార్క్స్ ఉంటాయి ఎస్సే క్వశ్చన్ లో సో 3 మార్క్స్ మీకు 100% అంటే 8 మార్క్స్ 100% రావాలంటే మ్యాటర్ 100% రాయాలి డయాగ్రామ్ కూడా నీట్ గా వేయాలి సో డయాగ్రామ్ చాలా విషయం చాలా మంది డయాగ్రామ్స్ నెగ్లెక్ట్ చేస్తారు దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు ప్రాక్టీస్ చేయండి 100% లేబులింగ్ తో సహా అంటే భాగాలు కూడా 100% గుర్తించాలి దాని కింద పేరు రాయాలి సో ఇలా 8 క్వశ్చన్ లైన్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం చూడండి 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో వచ్చేసరికి ఇక్కడంటే ఈ 5th చాప్టర్ 5th యూనిట్ సంబంధించినటువంటి 5th యూనిట్ లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అవి ఏంటంటే వాట్ ఆర్ లేటరల్ అపెండేజెస్ వాట్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లా సో ఫ్లాజెల్లా అంటే ప్లాస్మా నిర్మాణాలు అంటే ఏంటి వివిధ రకాల కసాబాల గురించి వివరించండి నెక్స్ట్ క్వశ్చన్ 10th కొంచెం చూద్దాం డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ బైనరీ ఫ్యూజన్ ఆఫ్ పారామీసియం పారామీసియం లో అడుగుదావిచ్చి ఏ విధంగా జరుగుతుంది 11th క్వశ్చన్ డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్ ఆఫ్ యూక్లినా యూక్లినాలో ఆయుర్ యుధావిచ్చి ఏ విధంగా జరుగుతుంది 12th క్వశ్చన్ గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ సూడోపోడియా మిథ్యాపాదాల గురించి ఒక వ్యాఖ్య రాయండి సో ఇలా ఈ 4 చదవండి ఈ 4 చాలా ఇంపార్టెంట్ ఈ 4 చదువుకుంటే పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఒక 4 మార్క్స్ మీరు రాయొచ్చు గుర్తుపెట్టుకోండి ఇది ఇలాగ ఫినిష్ చేయండి లేదు సార్ ఇది ఇంకా మీకు చాయిస్ తీసుకోగలదు ఇబ్బంది పడలేదు అనుకుంటే ఇందులో ఉన్న రిమైనింగ్ క్వశ్చన్స్ ఒక 3 ఉంటాయి
చూసుకోండి, టూ ఉంటాయి అనుకుంటాను. సో టూ కూడా చూసుకోండి. ఏదైనప్పటికీ ఇది ఇవి కూడా ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి ఇవి కంపల్సరీగా మీరు ఫినిష్ చేయాలి. నెక్స్ట్ త్రీ డయాగ్రామ్స్ ఇచ్చాను, ఇది సెవెంత్ యూనిట్ కి సంబంధించి. సెవెంత్ యూనిట్ నుంచి మనకి ఆ లాస్ట్ డిలీటెడ్ ఇయర్ ఉంది కాబట్టి దీని నుంచి ఒక డయాగ్రామ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ మౌత్ పార్ట్స్ ఆఫ్ కాక్రోచ్. కాక్రోచ్ అంటే బొద్దింక నోటి భాగాలు పటం, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ డిస్క్ డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్, ఫస్ట్ ఇవన్నీ డ్రాయింగ్స్. డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ సెలవరీ అపరేటస్ ఆఫ్ కాక్రోచ్ అంటే బొద్దింక లాలాజల పరికరం పటం అవుతుంది. ఫిఫ్టీన్త్ వచ్చేసరికి డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఒమిటేడియా అంటే నేత్రాంశాన్ని చక్కని పటక పటాన్ని గీసి బాగా గుర్తించండి. సో ఇది మనకున్నటువంటి 15 క్వశ్చన్స్. ఈ త్రీ డయాగ్రామ్స్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ ఒక డయాగ్రామ్ అనేది రావచ్చు. అంటే ఇక్కడ మనకి రెండు ఎస్ఎల్ అటెంప్ట్ చేస్తారు 16 మార్కులు, అదే మనకు ఒక ఫోర్ ఇక్కడ అటెంప్ట్ చేస్తారు, ఒక డయాగ్రామ్ ఒక వేస్తారు. ఇది మొత్తం ఓవర్ వచ్చేసరికి అంటే ఇక్కడ 24 మార్క్స్ అయితే మాత్రం అటెంప్ట్ చేస్తారు. కానీ ఇవన్నీ కూడా 100% ఎక్కడ మిస్టేక్ లేకుండా ప్రిపేర్ అవ్వగలగాలి, గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇవి కంప్లీట్ అయిన తర్వాత అడిషనల్గా మీరు చదవాల్సినవి ఏంటి, 100% పాస్ అయ్యి ఇంకొక ఎక్సెస్గా మార్క్స్ రావాలి అనుకుంటే, సో ఇవి కూడా మీరు ఒకసారి చూసుకుని ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ చాప్టర్ సంబంధించి ఫస్ట్ యూనిట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి. వాట్ ఈజ్ ఈవిల్ క్వార్టైల్, అరిష్ట చతుష్టయం అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ రివిట్ పాపర్ హైపోథిసిస్, రివిట్ పాపర్ దృగ్విషయాన్ని వివరించండి. 18th క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ గ్రేటర్ బయోడైవర్సిటీ ఇన్ ట్రాపిక్స్, ఉష్ణ మండలాల్లో అధిక బయోడైవర్సిటీ గల కారణాలు తెలపండి. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గురించి ఒకటే రాయండి. 20 క్వశ్చన్స్కి డిఫైన్ స్పీసీస్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పీసీస్, జాతి నిర్వచించండి, జాతి భావాన్ని వివరించండి. సో ఇవి మనకు 1, 2, 3, 4, 5 ఈ 5 క్వశ్చన్స్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఒక 4 మార్క్స్ రావచ్చు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకొక 4 ఇక్కడ యాడ్ అవుతుంది మీకు ఇక్కడ, 28 మార్క్స్ అయితే మాత్రం అయింది. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, 21 క్వశ్చన్ వచ్చేసరికి నేమ్ ద 4 హాల్ మార్క్స్ ఆఫ్ కార్డేట్స్, కార్డేట్ లో 4 ముఖ్యమైన లక్షణం. ఇది ఫోర్త్ ఏదైతే మనకి ఫోర్త్ యూనిట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడాను. నెక్స్ట్ వచ్చేసరికి కార్డేట్ 4 ముఖ్య లక్షణాలు రాశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కంపేర్ అండ్ కాంట్రాస్ట్ కార్ట్లేజినస్ అండ్ బోనిఫిషెస్ అంటే మృదులాస్థి అస్థియా మధ్య పోలికలు భేదాలు రాయండి. 23rd క్వశ్చన్ వాట్ ఆర్ ద మోడిఫికేషన్స్ దట్ బర్డ్స్ హెల్ప్ ఇన్ ఫ్లైట్, పక్షుల్లో ఎగడడానికి ఏర్పడిన అనుకూలాలు పేర్కొనండి. 24th క్వశ్చన్ వాట్ రైట్ 8 సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ క్లాస్ ఆంఫిబియా, ఉభయచరాల విభాగం 8 ముఖ్య లక్షణాలు తెలపండి. 25th వచ్చరికి డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ఫ్రాగ్, కప్ప హృదయ నిర్మాణాన్ని వివరించండి. సో ఇవి మనకి 25 క్వశ్చన్స్ అయినా ఇంకలాగా ఈ 25 క్వశ్చన్స్ కూడా మీరు చదువుకుంటే, సో ఇక్కడ ఈ లాస్ట్ 5 క్వశ్చన్స్ ఇంకో 4 మార్క్స్ యాడ్ అవుతుంది. సో ఇవాళకి 32 మార్క్స్ అయితే మాత్రం మీరు అటెంప్ట్ చేయగలుగుతారు మ్యాక్సిమం. సో 32 మార్క్స్ ఒక 4 మిస్టేక్ మిస్ అయినా 28 మార్క్స్ అయితే మాత్రం 100% మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఇది ఫాలో అయ్యే ప్రయత్నం అయితే మనం చేయండి, మీకు ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది ఖచ్చితంగా చెప్పగలను. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.